నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్నిచ్చే పలు నిర్ణయాలు ప్రకటించారు. కార్పొరేట్ ట్యాక్స్ ను 30% నుంచి 22% తగ్గించారు. దీంతో దేశీ కంపెనీలకు సర్చార్జ్ తదుపరి 25.17% అమలు కానుంది. మరోవైపు కనీస ప్రత్యామ్నాయ పన్ను మ్యాట్లో సైతం కోత పెట్టారు. 18.5% నుంచి 15% తగ్గించారు. అంతేకాకుండా తయారీ రంగ స్థానిక కంపెనీలను ప్రోత్సహించే బాటలో వచ్చే నెల 1 నుంచి ఏర్పాటయ్యే తయారీ రంగ కంపెనీలు 15% కార్పొరేట్ పన్నును చెల్లించవచ్చంటూ సీతారామన్ పేర్కొన్నారు. మినహాయింపులను పొందని కంపెనీలకు మాత్రమే పన్ను తగ్గింపులు వర్తించనున్నట్లు తెలుస్తోంది. For domestic companies and also for new domestic manufacturing companies. There are other fiscal reliefs also which we are bringing about. And this set of amendments are being brought about in the taxation laws through an ordinance which we will pass, which is actually passed only probably a couple of minutes ago. And these amendments to the Income Tax Act 1961 and the Finance Number 2 Act of 2019. I'll now give you the salient features of what these proposed tax rate cuts are. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. తొలి 4 రోజులు నష్టాల్లో కదలాడిన సూచీలు కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించగానే చివరి రోజు ఏకంగా 5% పైగా లాభపడ్డాయి. శుక్రవారం నాటి ర్యాలీతో బీఎస్ఈలో లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం దూసుకుపోయింది. ఈ ర్యాలీతో మార్కెట్ క్యాప్ ఒక్కరోజే 6.8 లక్షల కోట్లు పెరిగి 145.37 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 630, నిఫ్టీ 198, బ్యాంక్ నిఫ్టీ 883 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో టైటాన్ 12.38%, హెచ్యుఎల్ 9.15, బజాజ్ ఫైనాన్స్ 8.16, ఏషియన్ పెయింట్స్ 8.04% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కుటుంబరావు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే గనక ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్ ప్యాకేజ్ అంటూ అనౌన్స్ చేశారో, ఒక విధంగా ఇది సాహసోపేతమైన చర్య. ఎందుకంటే ఇది వరకు ప్రామిస్ చేసినా సరే 25.17 ట్యాక్స్ రేట్ తగ్గించడం ఒకేసారి అన్నమాట చాలా కార్పొరేట్స్కి, అంటే లిటరలీ ఏదైతే అబోవ్ 400 crores టర్న్ ఓవర్ ఉంది అండ్ దాదాపు 33% 38% బ్రాకెట్లో ఉన్న కార్పొరేట్స్కి అన్నిటికి కూడా హ్యూజ్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి స్పెషల్లీ బెనిఫిట్ అవుతున్న 3 సెక్టార్లు అయితే కనుక మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ బ్యాంక్స్, బట్ బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్సే బెనిఫిట్ అవుతాయి ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే కూడా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లార్జ్ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి, పిఎన్బి లాంటివి బెనిఫిట్ కావచ్చు. ప్రైవేట్ రంగంలో మాత్రం దాదాపు అన్నీ కూడా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ అన్ని బ్యాంక్స్ కూడా బాగా బెనిఫిట్ అవుతాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ కంపెనీస్ లైక్ ఐటీసీ, బ్రిటానియా, ఇవన్నీ కూడా బాగా బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే సిగ్నిఫికెంట్గా ఈ కంపెనీస్కి అన్నిటికి కూడా 5-6% అర్నింగ్సే తేడా వస్తుందన్నమాట. కాబట్టి ఎఫ్ఐ 2021 అర్నింగ్స్ మనం చూస్తే కనుక దాదాపు 6-8% జంప్ రావచ్చు. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 5-6% జంప్ రావచ్చు. ఇటు షేర్ హోల్డర్స్కి కూడా కపుల్ ఆఫ్ హ్యూజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే బైబ్యాక్స్ పైన ఏదైతే ట్యాక్స్ అనౌన్స్ చేశారో బడ్జెట్లో అది తీసేశారు కాబట్టి ఎక్కువ కంపెనీస్ ఇప్పుడు బైబ్యాక్ కూడా తీసే బైబ్యాక్కి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. ప్లస్ హయ్యర్ డివిడెండ్ కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ డివిడెండ్ ఇస్తే షేర్ హోల్డర్ చేతిలో కూడా క్యాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ ఓవరాల్గా ఒక ఫిస్కల్లీ అనమాట ఈజ్మెంట్ అనేది సొసైటీలో వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అదర్ ఇష్యూస్ చూస్తే కనుక ఏదైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి క్యాపిటల్ గెయిన్స్ డెట్లో డెట్ పైన ఏదైతే ఉందో అది తీసేయటం ఒకటి పాజిటివ్ అయింది. బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఆల్రెడీ ఇప్పటికీ 45,000-50,000 కోట్ల వరకు ఎఫ్పిఐస్ అమ్మేశారు కూడా అనమాట. అమ్మేసిన తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది, కొంత తిరిగి ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ చేస్తారు తిరిగి మార్కెట్లో అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంకా మిగతా ఇష్యూస్ చూస్తే కనుక నిఫ్టీ అర్నింగ్స్ ఇందాక మనం అనుకున్నట్టు 5-6% జంప్ ఏదైతే వస్తుందో ఫార్వర్డ్ అర్నింగ్స్ జంప్ కూడా రాబట్టి అనమాట పీఈ రీరేటింగ్ అనేది ఉండొచ్చు.
పిఈ రీరేటింగ్ ఉంటే కనుక ఈ సంవత్సరమే మేబీ డిసెంబర్ లోపల నిఫ్టీ ఒకసారి తిరిగి 12,000 టచ్ అవుతుందా అని చెప్పేసి కూడా కాస్త ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఆప్టిమిజం కూడా పెరుగుతుంది. ఏదైతే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే కంపెనీస్కి 15% పెడుతున్నారు కార్పొరేట్ ట్యాక్స్ అని అన్నారు. దానికి ఒక్కటే చిన్న సన్సెట్ క్లాస్ పెట్టారు, అదేంటంటే 2023 మార్చ్ 31 లోపల ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి అని. ఇట్స్ ఏ గుడ్ డీసెంట్ టైం లైన్ అనమాట, ఎందుకంటే 3 ఇయర్స్ లోపల ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఆ స్టెప్ పెట్టారో అది కరెక్టే. అండ్ గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతాయి అనమాట. ఏ 15% ట్యాక్స్ పెట్టడంతో కొత్తగా పెట్టే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో సింగపూరు, తైవాను, హాంకాంగ్ ఈ డెస్టినేషన్స్లో ఉన్న కంపెనీస్ తోటి బాగా కంపీట్ చేయగలుగుతాయి. కాబట్టి ఏదైతే యుఎస్ చైనా ట్రేడ్ వార్ వలన కంపెనీస్ షిఫ్ట్ అవుతున్నాయో లైక్ చైనా దగ్గర నుంచి అనమాట అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది బాగా దోహదం చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా. కొంచెం లేట్గా అనౌన్స్ చేసినా కూడా కొత్త కంపెనీస్కి ఇన్సెంటివైజేషన్ కాస్త గుడ్ ఇన్సెంటివైజేషన్ అని చెప్పేసి అంటున్నా. ఇంకా దీవాళీ ముందే వచ్చేసింది కాబట్టి ఏదో ముహూర్త ట్రేడింగ్ అన్నట్టు కూడా వెయిట్ చేయకుండా అనమాట ఇన్వెస్టర్స్ 11,100కి ఆర్ 11,200 బిలో నుంచి అనమాట ఇన్ ట్రాన్చెస్, అంటే ఒక 100 షేర్లు కొందాం అనుకుంటే 25% చొప్పున అట్లా కొనుక్కుంటా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మాత్రం త్రీ సెక్టార్స్లో దృష్టి పెట్టమంటున్నాను. దట్ ఈస్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోస్ అనమాట. బాగా కరెక్ట్ కూడా అయి ఉన్నాయి, డీసెంట్ రిటర్న్స్ ఇక్కడ నుంచి రావచ్చు, సేఫ్టీ ఉంది. రిస్క్ ఎపిటైట్ బాగా ఉన్నారంటే కాస్త రిస్క్ తీసుకోగలము అని అనుకుంటే కనుక ఇప్పటికీ మనం చూస్తున్నాం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనమాట చాలా లో వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. 1 to 2 ఇయర్స్ వెయిట్ చేద్దాము అని అనుకున్న ఇన్వెస్టర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కనుక స్లోగా అక్యుములేట్ చేస్తే, ఎస్పెషల్లీ ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి, డెఫినెట్లీ ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెవెన్యూ ఫోర్కాస్ట్, ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఫర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా కంపెనీస్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి కూడా చూసి పిక్ అండ్ చూస్ సెలెక్షన్ చేయమంటాను. బ్యాంక్స్లో చూస్తూ ఉంటే మనం చూస్తున్న పిఎస్యులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న లార్జ్ మూవ్ చేసింది. ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా స్టేట్ బ్యాంక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నా. స్పెసిఫిక్ వేరే సెక్టార్స్కి వెళ్తే కనుక ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు ఏదైతే కనుక సౌదీ అరామ్కో పైన డ్రోన్ అటాక్స్ ఏదైతే అయిన తర్వాత లార్జ్ ర్యాలీ క్రూడ్ పైన క్రూడ్లో ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి కెమికల్ స్టాక్స్ కూడా తిరిగి పెరిగే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఎందుకంటే ప్రైజెస్ కూడా జంప్ వచ్చేటట్టు ఉంది వాటిల్లో డౌన్ స్ట్రీమ్ కెమికల్స్ అన్నిటివి కూడా. కాబట్టి ఎగ్జిస్టింగ్ పొజిషన్ హోల్డర్ని నేను కాబట్టి డిస్క్లోజ్ చేయాలి కాబట్టి సెబీ దాని ప్రకారం డిస్క్లోజ్ చేస్తాను. విష్ణు కెమికల్స్ ఒక ట్రీట్మెంట్ చేస్తాను. స్టాక్ కూడా క్లోజర్ టు 100 బాటం ఫామ్ చేసి రీసెంట్లీ 137 అట్లా రీచ్ అయ్యి కూడా 120 అక్కడ ట్రేడ్ అవుతుంది. ఇన్ మీడియం టు లాంగ్ టర్మ్ డెఫినెట్లీ 250 టచ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. ఐటీ హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్ బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవల కేంద్రంగానూ మారింది. ఈ రంగాల్లో నూతన టెక్నాలజీకి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరంని ఏర్పాటు చేశారు. సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరూ కంపెనీ పెట్టాలని, ఉద్యోగ అవకాశాల కల్పన చాలా కీలకమన్నారు ఫిన్టెక్ ఫోరమ్స్ ఫౌండర్, ఇండియా బ్లాక్ చైన్ స్టాండర్డ్స్ కమిటీ చైర్మన్ జేఏ చౌదరి. కంపెనీలు, స్టార్టప్లు టెక్నాలజీ ఆలోచనలు పంచుకోవడానికి, ఒకరికొకరు సాయం చేసుకోవడానికి హెచ్ఎఫ్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల స్టార్టప్లన్నింటినీ ఒకే చోటుకు తీసుకొచ్చే లక్ష్యంతో హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ప్రారంభమైంది. ఆయా సంస్థల మధ్య నెట్వర్కింగ్ పెంచడంతో పాటు పరస్పరం సహకరించుకునేందుకు ఈ వేదిక తోడ్పడనుంది. డెవలప్మెంట్ దశలో ఉన్న స్టార్టప్లు, ఆర్ఎండీ విభాగాలు, ఎంఎన్సీలు, ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, రీసెర్చ్ సెంటర్స్, నియంత్రణ సంస్థలు ఇందులో ఉంటాయి. ఫిన్టెక్ ఫోరమ్స్ ఇండియా ఫౌండర్ జయ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హైదరాబాద్ IIIT డైరెక్టర్ పీజే నారాయణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ని మరింత పటిష్టం చేయడానికి హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. గత కొంతకాలంగా బ్యాంకింగ్, బీమా కంపెనీలు హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయని, పెద్ద నోట్ల రద్దు తర్వాత స్టార్టప్ కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లోని కంపెనీలు అనేక ఉత్పత్తులు అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ఫిన్టెక్ పరిశ్రమకు అవసరమైన నిపుణులకు
తగిన ప్రోత్సాహం ఇవ్వాలని హెచ్ఎఫ్ఎఫ్ ను జయేష్ కోరారు. మామూలుగా ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ అదేవిధంగా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కూడా చాలా భారీ స్థాయిలో టెక్నాలజీ వినియోగం చేస్తూ ఉన్నారు. సో ఫిన్టెక్కి వాళ్ళ ద్వారా కూడా మంచి చేయూత దొరుకుతూ ఉంది. హైదరాబాద్లో చాలా కాలం నుంచి పెద్ద పెద్ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ టెక్నాలజీ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మనకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది. అదేవిధంగా పెద్ద టెక్నాలజీ కంపెనీస్ కూడా ఈ వాళ్ళ కార్యక్రమాల భాగంగా బీఎఫ్ఎస్ఐకి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా స్టార్టప్స్ కూడా చాలా తయారైనాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలన్నీ టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నాయని, ఫిన్టెక్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు జేఏ చౌదరి. ఫిన్టెక్ రంగంలో హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది కనీసం $1 బిలియన్ విలువ కలిగిన స్టార్టప్ ఆవిర్భవించాలన్నారు. మెంటరింగ్ చేసేవారుంటేనే స్టార్టప్లు యూనికార్న్గా మారగలవని, దీనికోసం ఫిన్టెక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. కంపెనీల డిజిటలైజేషన్ వల్ల ఫిన్టెక్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటికే బెంగళూరులో ఫిన్టెక్ ఫోరం ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో ఫిన్టెక్ ఫోరం ఏర్పాటు చేయనున్నట్టు చౌదరి వెల్లడించారు. ఈ ఫిన్టెక్ ఫోరం ఎందుకు పెట్టామంటే ఒక ఫోకస్డ్ అప్రోచ్లో మనం స్టార్టప్ కంపెనీస్కి హూ ఆర్ ఇన్ ఫిన్టెక్, ఫిన్టెక్లో 4 రకాలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్, బ్లాక్ చైన్ ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ ఫిన్టెక్, డేటా సైన్స్ ఫిన్టెక్, వీళ్ళంతా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫిన్టెక్ డొమైన్. వీళ్ళందరూ కూడా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గెలిచి రచ్చగలిచమన్నారు. మనం ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్లీ దే కెన్ సాల్వ్ ది గ్లోబల్ ప్రాబ్లమ్స్. ఆ ఉద్దేశంతో ఫిన్టెక్ ఫోరం స్టార్ట్ చేశాము. ఇక ఈ కార్యక్రమంలోనే నగరానికి చెందిన ఇంక్యుబేటర్, యాక్సిలరేటర్ క్యూ హబ్, హాంకాంగ్కు చెందిన డబ్ల్యూ హబ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ రెండు కంపెనీలు స్టార్టప్ల అభివృద్ధికి కావాల్సిన వివిధ సర్వీసుని అందించడంతో పాటు ఒప్పందానికి అనుగుణంగా ఫిన్టెక్ మార్కెట్ అవకాశాలని పరస్పరం పంచుకుంటాయి. ప్రొడక్ట్ డెవలప్ చేయడం వెరీ ఈజీ, బట్ లైక్ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో మేము విత్ దిస్ కనెక్షన్స్ అక్రాస్ ద రీజన్స్ వీ మైట్ ప్రొవైడ్ దాట్, అండ్ దట్ మేక్స్ లైక్ వాళ్ళకి ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో వాళ్ళందరికీ బెటర్ బిజినెస్ కౌన్సిలింగ్, మెంటర్షిప్ విత్ సీనియర్ పీపుల్ అండ్ ఆల్. సో వీఆర్ లైక్ కైండ్ ఆఫ్ గివింగ్ అ కనెక్టర్ బ్రిడ్జ్ టు దెమ్ వేర్ దే కెన్ హ్యావ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండర్ సీనియర్ మెంటరింగ్ పీపుల్ విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ ప్రోగ్రెస్ ఇన్ టు అ నెక్స్ట్ స్టేజ్. యాక్చువల్లీ ఐమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ డబ్ల్యూ హబ్ అండ్ వీ డిఫైన్ అవర్ మిషన్ ఇన్ హెల్పింగ్ స్టార్ట్అప్స్ గ్రో అండ్ స్కేల్ బై కనెక్టింగ్ దెమ్ టు ద రీసోర్సెస్ దే నీడ్ టు డూ సో. సో బేసిక్లీ వీ ఆర్ అ పవర్ కనెక్టర్, అ వర్చువల్ యాక్సలరేటర్, అండ్ విత్ దాట్ బిల్డింగ్ అండ్ ఫాస్టరింగ్ ద ఈకోసిస్టమ్. And we launched a sister company that has the same vision and the same belief that innovation and economic growth is driven. Ipatike HFF lo 600 mandi sabhyulu undaga, veerulo MNCs, startups, venture capital companies la pratinidhulu, angel investors lu unnaru. Hyderabad loni fintech startup laku mentoring sevalato paatu vaatini prosahinche charyalni HFF chepattanundi. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఐటీ, విద్య, ఫార్మా, ఫిన్టెక్, పర్యాటక, వ్యాపార రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ, న్యూజెర్సీ రాష్ట్రాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. సిస్టర్ స్టేట్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై సిఎస్ ఎస్కే జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ సంతకాలు చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ భాగస్వామ్య ఒప్పందం జరిగింది. తెలంగాణలో వాణిజ్య అనువైన వాతావరణం ఉందన్న మర్ఫీ, న్యూజెర్సీ కూడా పెట్టుబడులకు అనుకూలమని, తమ రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విద్య, వాణిజ్య రంగాల్లో అమెరికాలోనే న్యూజెర్సీ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, తెలంగాణకు న్యూజెర్సీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ తెలిపారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు న్యూజెర్సీలో పెట్టుబడులు పెట్టాలని, దీనివల్ల తమ రాష్ట్రంతో పాటు స్థానికంగా ఉన్న తెలుగు వారికి కూడా ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. మన తెలంగాణలో మన అందరికీ తెలిసినట్టుగా ఐటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇట్లాంటి రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అండ్ ఇంచుమించుగా ఇవే అంశాల్లో న్యూజెర్సీ రాష్ట్రం కూడా
ఇన్వెస్ట్మెంట్స్ కోసం ముందుకి వెళ్తూ ఉంది. సో ఇరు రాష్ట్రాల మధ్యలో ఈ ట్రేడ్ యాక్టివిటీస్ని, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ని ఎట్లా సామూహికంగా పెంపొందించుకోవాలి, ఈ రంగంలో సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ సంతకం చేయడం జరిగింది. And walk the floors for a few minutes to see some of the startups directly. But it's just an extraordinarily impressive organization. And I'm thrilled, reminds me a lot of New Jersey, I have to say. I'm thrilled we signed a memorandum of understanding between T-Hub, New Jersey Institute of Technology, which is one of our fine universities, and the state to form a deeper and more profound relationship, particularly in the startup community. రోజువారీ అలవాట్లే మన శరీరంలోని రోగాలను నియంత్రిస్తాయని అంటున్నారు ప్రముఖ డయాబెటిక్ వైద్యులు డాక్టర్ మోజం. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో డయాబెటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సన్షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఏవి గురవారెడ్డి గారు ఇచ్చేశారు. డాక్టర్ మోజమ్స్ డయాబెటిక్ కేర్ పేరుతో ప్రారంభమైన ఈ వైద్యశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్ మోజమ్ పేర్కొన్నారు. నాతో పాటు సన్షైన్ హాస్పిటల్లో పనిచేసే గొప్ప ఫిజిషియన్ డాక్టర్ మోజమ్ క్లినిక్ ఓపెన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను 20 ఏళ్ళ నుంచి హెల్త్ కేర్లో ఉన్నాను. లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి హాస్పిటల్స్ రన్ చేస్తున్నాను. 100 మంది డాక్టర్లు కలుస్తుంటారు. కానీ మౌజామ్ లాంటి హృదయం ఉన్న డాక్టరు పేషెంట్లకి హోలిస్టిక్గా చేద్దాం, ఒక్కటే డయాబెటిక్ గురించే కాదు అన్ని రకాల పేషెంట్కి మంచి చేద్దాం అన్న ఒక పాత రోజుల్లో మన ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. అలాంటి కాన్సెప్ట్ ఉన్న చాలా తక్కువ మంది డాక్టర్స్లో మౌజామ్ ఒకడు. చాలా ఇంప్రెస్ చేశాడు తన ఎథిక్స్ తోటి, తన ప్రొఫెషనలిజం తోటి. నాకు అన్ని రకాల ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంటు, తర్వాత న్యూట్రిటివ్ థెరపీ అని, అంటే మీరు తీసుకునే డైట్లో కూడా మీకు ఉండే ప్రాబ్లమ్స్ మోల్డ్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక డయాబెటీస్ కానివ్వండి, ఒక హైపర్ టెన్షన్ కానివ్వండి, అవి కూడా తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఆస్పెక్ట్ కూడా ట్రీట్ చేస్తున్నాడు. 70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ స్టిల్ అట్ రిస్క్ హూ హ్యావ్ నాట్ బీన్ స్క్రీన్డ్. ద హోల్ కాన్సెప్ట్ ఈస్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్క్రీనింగ్ లిటిల్ ఎర్లీ for diabetes, because we don't have a clear cut roadmap for understanding what the pre-diabetic stage is. Many of them do not know that the pre-diabetic stage exists, and that is not that in one day you will get diabetes. It takes 6 years for the pre-diabetic phase to cross, and then you go on to develop the over diabetes. But for that, how do we know it? There are certain signs and signals which the body gives. We have created a concept where we understand that we draw the entire family concept. We are creating the first of its kind diabetic data bank for screening the family members, storing the data and looking at the next generation. Vyapara paranga Hyderabad tama samsthaku ento mukhyam antunnaru Informatica product and marketing president Amit Valia. Enterprises cloud data management sevalu andistunna Informatica Hyderabad lo engineering hub nu prarambhinchindi. Ippatike Hyderabad lo karyakalapalu nirvahistunnamani artificial intelligence, machine learning, ఎంటర్ప్రైజ్ డేటా అనలిటిక్స్ కు సంబంధించి వచ్చే 2 ఏళ్లలో మరో 150 మంది నిపుణులను తీసుకుంటామని వాలే తెలిపారు. We have grown from very small beginnings here and we are close to 150 people. And our investment is not just in growing people. As you can see, our investment has been in terms of investing in great location. This facility is a state-of-the-art facility. And the things that we talked about, right, artificial intelligence, machine learning, data security, those kind of talent people are very, you know, special talented people. And we see them in Hyderabad. The talent pool here is very good. In the next couple of years, we want to double our employee growth here. Roju guddu tintunara ee vishayanni gurtu cheyadaniki prati eta October 2 sukravarani World Egg Day ga jarupukuntunnaru. Indulo bhaganga International Egg Commission adhvaryamlo Egg Day mukhyodeshalu teliyajeppadam kosam Srinivasa Farms netrutvamlo awareness karyakramanni nirvahincharu. Ee karyakramam dwara న్యూట్రిషన్ అవేర్నెస్, గుడ్లను ఆహారంలో భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసినట్టు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ వైస్ చైర్మన్ సురేష్ చిట్టూరి తెలిపారు. ఇవాళ పిల్లల ఉత్సాహం చూసి చాలా సంతోషంగా ఉందండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం గుడ్లు తినడం చాలా అవసరం. సో ఈ వరల్డ్ ఎగ్ డే దాన్ని హైలైట్ చేస్తానికే ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ October 2 Friday ప్రతి సంవత్సరం ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తుంది. సో ఇవాళ కమాండెంట్ గారు పర్మిషన్ ఇచ్చి ఈ ఈవెంట్ ఇక్కడ చేస్తాం, చాలా సంతోషం. శ్రీనివాస్ ఫార్మ్స్ నుంచి సురేష్ గారు ఎంతో అత్యున్న ఉత్సాహంతో మన ముందుకు వచ్చారు, చేయూతనిచ్చారు, ఎక్స్టెండ్ హిజ్ హ్యాండ్, హెల్పింగ్ హ్యాండ్.
ఇది ప్రజలందరికీ మన స్టూడెంట్స్ ముఖ్యంగా పిల్లలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై తెలంగాణ తమ నూతన కార్యవర్గ వివరాలను ప్రకటించింది. క్రెడై తెలంగాణ చైర్మన్ గా జి రామరెడ్డి, అధ్యక్షునిగా సిహెచ్ రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా మురళీకృష్ణారెడ్డిలు నియమితులైనారు. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ తో పాటు గృహాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి పదంలో పయనిస్తోందని ఈ సందర్భంగా క్రెడై తెలంగాణ ప్రతినిధులు తెలియజేశారు. ఇంతకు ముందు ఏంటంటే ఒక స్మాల్ బాడీ ఉండేది, అంటే బికాస్ ఆఫ్ చాప్టర్స్ కూడా 4 చాప్టర్స్ ఉండే ఒరిజినల్ గా, ఇప్పుడు 11 చాప్టర్లకు క్రెడై తెలంగాణ విస్తీర్ణం జరిగింది. అంటే ప్రతి సిటీ నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ క్రెడైని మిగతా సిటీస్ కూడా ఇంక్రీజ్ చేయాలని. ఇప్పుడు ఏదైతే 11 చాప్టర్స్ ఉన్నాయో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇది 20 చాప్టర్స్ చేయాలని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ్ యూజర్స్ అయితే కస్టమర్స్ ఉన్నారో చాలామంది మోసపోవడానికి ఇంతకుముందు అంతా జరుగుతుండేది. ఎందుకంటే అనాథరైజ్ కస్టమర్ చేయడం అనుకోండి, లేకుంటే అంటే ఇల్లీగల్గా అంటే ల్యాండ్ పేపర్స్ క్లియర్ లేకుండా రకరకాలుగా మోసాలు జరుగుతుండేది. సో క్రెడైలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో క్రెడై బిల్డర్స్ అంటేనే వెరీ అంటే ఎట్లాంటి బిల్డర్స్ అంటే వీరి దగ్గరకు మన ప్రాపర్టీ కొనుక్కుంటే మేము సేఫ్గా ఉంటాము అనే ఉద్దేశంలో ఆల్రెడీ ఇండస్ట్రీలో అలా ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగినాము. అఫర్డబిలిటీ అనేది ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు బండ్లగూడలో మీకు ఉన్నది అనుకోండి, తక్కువ అంటే రేట్ ఎక్కువ ఉన్నదని అనుకోండి, ఆదిపట్లకు మీరు మూవ్ అయినారు అనుకోండి, ఆదిపట్లలో మీకు అంటే మీరు అన్నట్టు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా అఫర్డబుల్ చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పిఎంఏవైలో కొంత బెనిఫిట్స్ ఇవ్వడము, అఫర్డబుల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు జిఎస్టీలో వాళ్ళు 1% కలెక్ట్ చేయడము, ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నది కాబట్టి. అండ్ ఎనీహౌ 2-బెడ్రూమ్ హౌసెస్ అనేది ఉన్నది గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నది, దానికి తోడు అంటే ఈ లో ఇన్కమ్ గ్రూప్ అండ్ ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ అఫోర్డబిలిటీ ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఆడ 3,000 రూపాయలకే ఫ్లాట్ దొరుకుతున్నది. మీకు ఏ 2-టైర్ 3-టైర్ సిటీలకు పోయి మీరు చూసినా కానీ మీకు ఆల్మోస్ట్ 4,000-5,000 కంటే ఫ్లాట్ రేట్ తక్కువ లేదు. కాబట్టి హైదరాబాద్ రేట్స్ ఆర్ మోస్ట్ అఫోర్డబుల్ రేట్. తెలంగాణ టీఎస్ఐ పాస్కి ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్, ఆ సేమ్ ఫెసిలిటీస్ను మాకు కూడా ఎక్స్టెండ్ చేసి ఇండస్ట్రీని సిక్ కాకుండా ఇండస్ట్రీని డెవలప్ చేయమని చెప్పేసి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కింద ఏదైతే ల్యాండ్ కన్వర్షన్స్ ఇయర్స్ టుగెదర్ పెండింగ్ ఉన్నాయో ఆ ఫైల్స్ని అన్నింటినీ క్లియర్ చేసి మాస్టర్ ప్లాన్గా క్లియర్ చేస్తారా లేకుంటే ఫైల్స్ క్లియర్ చేస్తారా, అది కూడా తొందరగా చేస్తే మా కస్టమర్ మా మెంబర్స్ సిక్కు కారు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్స్ పర్చేజ్ చేసి పెట్టిన ల్యాండ్స్ మీద ఇన్ని సంవత్సరాలు బట్టి మేము పెండింగ్ ఉన్న కేసులు ఆ విధంగా కన్వర్షన్ కొరకు పెట్టుకుంటే న్యాచురల్గా ప్రతి ఇండస్ట్రియలిస్ట్ సిక్ అయిపోతాడు, అతని ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోతున్నది. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకొని ఫైల్స్ క్లియరెన్స్ కానీ కన్వర్షన్స్ కానీ కంప్లీట్ చేస్తే ఇండస్ట్రీ ఎక్కడ సిక్ కాదు, మంచి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాము. మనం ఈ క్రెడాయిని మొత్తం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాడీ కూడా ఇంతకుముందు 4 ఉన్న బాడీని ఇప్పుడు ఈ స్టేజ్కి మేము తీసుకురావడం జరిగింది. మేము కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉండి అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ వీటిని 2-టైర్ 3-టైర్ సిటీస్కి డిస్ట్రిక్ట్స్ లెవెల్స్కి తీసుకెళ్ళి మేము కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.